గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఆజ్ హమ్ ఉద్యాన్ పాఠ పడేగే ఉద్యాన్ అనగా తోట హమారే గౌమే ఏ ఉద్యాన్ హై మా ఊర్లో ఒక చిన్న తోట ఉండింది ఇస్కా ముఖ్య ద్వారా బహుత్ సుందర్ హై ప్రధాన గేటు చాలా అందంగా ఉంది తోట అంటే పార్క్ కూడా అనొచ్చు గార్డెన్ లేక పార్క్ ఇసుకా యహ రంగు బిరంగే ఫుల్ హై ఇక్కడ చాలా రకరకాల పూల తోటలు పూల మొక్కలు ఉన్నాయి కై ప్రకారే వృక్ష హే ఎన్నో రకాల చెట్లు కూడా ఉన్నాయి హరి పత్యో ఆర్ ఫూలోసే భరిహుయి వృక్షంకి డాలియా బహు సుందర్ లక్తి హే హరి పత్య అంటే గ్రీన్ కలర్లో ఉండే ఆకులు ఆకుపచ్చని ఆకులు ఆర్ ఫూలో ఫూలో అంటే ఫ్లవర్స్ భరి హుయి వృక్షోక వృక్ష అంటే ట్రీస్ डालिया बहुत सुंदर लगती है डालिया नगा को एंतो अंदंगा आ उद्यानवन एंद उंदी बहुत सुंदर लगती है गर्मी में हम इनकी छाया में बैठती हैं బయటతే య ఉద్యాన్ ఉద్యానవనము ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అక్కడ మేము ఆటలు పాటలు పాడుకుంటూ ఎండాకాలంలో ఆ చెట్ల నీడలో కూర్చొని మేము ఆడుకుంటాము మాలి గడ్డే ఖోత్కర్ పౌదే లాగాత ఆ తోటమాలి అక్కడ తోటమాలి పార్కు ఉద్యానవనంలో చెట్లను నాటుతాడు యహ హర్ దిన్ పేడోపర్ తోతే మైన ఆవు పక్షి ఆఖర్ బయడితే హే ఇక్కడ చెట్ల కొమ్మల పైన కోయిల తరువాత రామచిలక అనే పక్షులు అనే అవే కాకుండా ఎన్నో రకాల పక్షులు ఈ తోటలోని చెట్లపై వచ్చి కూర్చుంటాయి ఉద్యాన్ కే బీచ్ బీచ్మే ఏక్ ఫార్ బీ హే ఒక మధ్యలో వాటర్ ఫా వాటర్ ఫౌంటేన్ అనేది కూడా ఉంది బచ్చే య బడే ఆనందకే సాత్ కెల్తే పిల్లలు ఇక్కడ ఎంతో సంతోషంగా ఆడుకుంటారు సచ్ హే ఐసేహి ఉద్యానంసే రాష్ట్రకి శోభ పడ్తీ నిజంగా ఇలాంటి ఉద్యానవనంలో వల్లనే పిల్లల యొక్క ఆటపాటలు పిల్లలు ఎంతో సంతోషంగా ఆడుకుంటారు తర్వాత రాష్ట్రం యొక్క శోభ అనేది ఎక్కువగా పెరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్క ఊర్లో ఉద్యానవనాలు తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే అక్కడ రకరకాలైన పూల తోటలు మొక్కలు చెట్లు నాటడం అనేది జరుగుతుంది పిల్లలు సంతోషంగా ఆ ఉద్యానవనంలో ఆడుకుంటారు తో హరేక్ గవమే ఉద్యానవనం ఉన ఆవశ్యకే తబీ బచ్చే హసి ఖుషీసే వహాపర్ కెల్తే హె तो बच्चों मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने दोस्तों को शेयर कीजिएगा और मेरे चैनल को सब्सक्राइब कीजिएगा धन्यवाद